ఏ రాజకీయ నాయకుడైనా కులం గురించి మాట్లాడితే తరిమి కొట్టండి, ఏ రాజకీయ నాయకుడైనా మతం గురించి మాట్లాడితే తరిమి కొట్టండి. ఎందుకంటే వీరే మన దేశానికి ఇప్పటి చీడ పురుగులు. భారతీయులు ఎంత స్వార్థపరులుగా మారిపోతారో మనం. నాకు వచ్చే 2000 కోసం దేశం నమ్మేస్తానా, నాకు వచ్చే 3500 కోసం నా ఓటుకు నమ్మేస్తానా, ఇదేనా దేశ ప్రేమ అంటే? ఇలాగైనా భారతీయుడు ఉండాల్సింది? ఒకసారి ఆలోచించండి. ఓటుని అమ్మడము, ఓటుని కొనడం రెండు కూడా దేశద్రోహమే. నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు భగభగ మండిపోతుంది. ఎటు చూసినా మత రాజకీయాలు, ఎటు చూసినా కానీ మతాల మీద చిచ్చుపుట్టే ప్రసంగాలే. ఏం జరుగుతుంది హైదరాబాద్లో, ఏం జరుగుతుంది? ప్రశాంతంగా పనిచేసుకుంటే అమాయక ప్రజల మధ్య మతాలకు సంబంధించి చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక మతం అని కాదు, ఈ మతానికి సంబంధించిన వారు ఆ మతాన్ని, ఆ మతానికి సంబంధించిన వారు ఈ మతాన్ని విడగొట్టి ఓట్ బ్యాంక్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించాలి, ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి. యాక్చువల్గా మనం ఉన్న భారతదేశం ఏంటి, మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అన్నాం. ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని వర్గాలు, ఎన్ని సంస్కృతులు ఉన్నా కలిసి కట్టుగా ఉండడమే మన భారతీయుల యొక్క గొప్పతనం కదా. మరి అలాంటి భారతదేశంలో ఈరోజు జరుగుతుందేంటి? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. జిహెచ్ఎంసీలో ఓల్డ్ సిటీ అని, న్యూ సిటీ అని చెప్పేసి సికింద్రాబాద్ హైదరాబాద్ జరుగుతున్నటువంటి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దాదాపుగా 150 కార్పొరేటర్ల కోసం జరుగుతున్న ఎలక్షన్స్లో ఇక్కడ ఇండియా పాకిస్తాన్ గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమాయక ప్రజలు నిజంగానే ఈ మాటల్లోకి వచ్చేస్తున్నారు. నేను హిందువుని అన్న విషయం ఇప్పుడు గుర్తొస్తుందా? నేను ముస్లింను అన్న విషయం ఇప్పుడే గుర్తొస్తుందా? నిన్నటిదాకా అయిపోయింది, నిన్నటిదాకా నువ్వు ముస్లిం కాదా, నిన్నటిదాకా నువ్వు హిందూ కాదా, ఈ రోజానికి హిందూ మతం, ఈ రోజానికి ముస్లిం మతం గుర్తొచ్చిందా? ఒకసారి ఆలోచించు ఒకసారి. ఎందుకంటే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసము ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయ లాభం కోసమే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. చూడండి, ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి, అక్కడున్న ప్రజలతో కలిసికట్టుగా ఉండాలి. ఇక్కడ నేను భూమి కొనాలంటే నాకు సేఫ్టీ అన్న ఫీలింగ్ రావాలి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడెవరిని చంపుతాడో తెలియదు, ఎప్పుడేం ఘర్షణలు జరుగుతాయో తెలియదు అనుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా చెప్పండి? ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందా చెప్పండి? చివరికి మన దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? చివరికి మన హైదరాబాద్ని ఏం చేయాలనుకుంటున్నాము? మతాల మధ్య ఘర్షించుకునే, ఎప్పుడు కూడా కొట్లాడడం జరిగింది, ఘర్షణ జరిగే ప్రదేశంగా మార్చాలనుకుంటున్నామా? దయచేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి చెప్తున్నాను, జాగ్రత్త. ప్రతి ఒక్క రాజకీయాన్ని ఆరంభించండి. నీ స్వలాభం కోసము నీకేదో అధికారం రావాలని చెప్పేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టబాకు. ఎందుకంటే రాజకీయ పార్టీ, ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ మంచిది, చెడ్డదని చెప్పట్లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ నాయకులు కలిసే ఉన్నారు, అమాయకమైన ప్రజలు మాత్రమే విడిపోతున్నారు. నువ్వు నన్ను ఈ విధంగా తిట్టు, నీకు ఆ ఓట్ బ్యాంక్ వస్తుంది. నిన్ను నేను తిడతాను, నాకు ఈ ఓట్ బ్యాంక్ వస్తుంది. ఇదే కదా స్ట్రాటజీ, ఇదే కదా స్ట్రాటజీ. అమాయక ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నేను ప్రతి ఒక్క ఓటర్కి నేను చెప్తున్నాను, ఈ రాజకీయ నాయకుల మాటల్లోకి రాబాకండి. ఒక నాయకుని ఎలా ఎన్నుకోవాలి? అతను నా కులం కాబట్టి నేను ఓటేస్తాను, వాడిది నా మతం కాబట్టి నేను ఓటేస్తాను, ఇది కాదు ప్రాతిపదిక. ఓటు వెయ్యాలంటే నువ్వు ఎవరికి ఓటేయాలి? అతనికి సామాజిక సమస్యల నుంచి స్పృహ ఉందా? సామాజిక సమస్యల నుంచి అవగాహన ఉందా? రాజ్యం గురించి తనకు తెలుసా? ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటాడా? సమస్యలను దూరం చేస్తాడా? అతను ప్రజల శ్రేయోభిలాషిగా నిలబడతాడా? రాజకీయాన్ని ఒక సేవా దృక్పథంతో చూస్తున్నాడా, లేక వ్యాపారం చేయాలనుకుంటున్నాడా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తికైతే సమస్యల గురించి అవగాహన ఉందో, సేవ చేయాలని ఆ దృక్పథంతో పనిచేస్తున్నాడో అలాంటి వ్యక్తిని, అలాంటి అభ్యర్థిని మాత్రమే ఓటు వేయండి. అలాంటి అభ్యర్థికి మాత్రమే ఓటేయండి. ఏ రాజకీయ నాయకుడైనా కులం గురించి మాట్లాడితే తరిమి కొట్టండి, ఏ రాజకీయ నాయకుడైనా మతం గురించి మాట్లాడితే తరిమి కొట్టండి. ఎందుకంటే వీరే మన దేశానికి ఇప్పటి చీడ పురుగులు. అతనిది ఏ మతమైనా, అతనిది ఏ పార్టీ అయినా, ఓల్డ్ సిటీ అయినా, న్యూ సిటీ అయినా కానీ ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం మన దేశానికి ముప్పే ఉంది. కాబట్టి మతం ప్రాతిపదిక మీద, కులం ప్రాతిపదిక మీద, డబ్బు ప్రాతిపదిక మీద జరిగేది కాదు రాజకీయం. అసలు రాజకీయం అంటే సేవ కదా, రాజకీయం అంటేనే సేవ కదా, వ్యాపారం ఎందుకు మారింది? దాంట్లో నా చేయి కూడా ఉంది, మీ చేయి కూడా ఉంది, ప్రతి సామాన్యుడి చేయి ఉంది. మనమే వీళ్ళని ఈ విధంగా తయారు చేశాము. ఎప్పుడైతే వారిచ్చే 2000, 3000, 5000 కోసం కకృతి పడుతున్నామో అప్పుడే కదా ఇప్పుడైతే చేయి చాపుతున్నామో, మన తల దించేస్తున్నాము కదా. ఎప్పుడైతే నీ 3000, 2000 కోసం నేను కకృతి పడను, నేను ప్రశ్నిస్తాను, నేను నీకు ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను, నిన్ను గెలిపిస్తే నేను ప్రశ్నిస్తాను అన్న భయం తనకు ఉండాలి, ఆ హక్కు మనకు ఉంటుంది, ఆ గొంతులో దమ్ము మనలో ఉంటుంది. ఎప్పుడైతే మనం చేయి చాపేస్తామో, తల దించేస్తామో, ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పండి? ప్రశ్నించే హక్కును కోల్పోతాం కదా. అనేక లక్షల మంది మన పూర్వీకులు ప్రజాస్వామ్యం కోసము, దేశం యొక్క స్వతంత్రం కోసం స్వతంత్ర పోరాటం చేశారు కదా. బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు, ప్రాణాలు కోల్పోయారు, వారి భార్యని విధవలు చేశారు, పిల్లల్ని అనాథలు చేసేశారు కదా. అంత గొప్ప త్యాగాలు చేసింది ఎందుకని, మనకి స్వతంత్ర భారతదేశాన్ని తెచ్చిపెట్టింది ఎందుకని,
ఓటు హక్కు ఇవ్వడం కోసమే కదా మిమ్మల్ని మేము పరిపాలించుకోండి, బయట వారిని తరిమి కొట్టేశాం, ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుందాం అంటే ఆ ఆంగ్లేయుల కన్నా బ్రిటిష్ వారి కన్నా అన్న ఘోరమైన నాయకులు మన తల మీదకి వచ్చి కూర్చుంటున్నారు. ఈ తప్పు ఈ పాపం మనది కాదా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. అంటే ఇంత త్యాగాలతో మనకిచ్చిన ఓటు హక్కుని 2000 అమ్మేయడం కోసమా, 200 రూపాయలు అమ్మడం కోసమా, బీరు బాటిల్ కోసము, బిర్యానీ ప్యాకెట్ కోసం అమ్మడం కోసమా ఇటు ఓటు హక్కు? అందుకేనా వారందరూ చేసిన త్యాగాలు? ఒక్కసారి ఆలోచించండి, గుండె మీద చేసుకుని చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. జీవితంలో ఎప్పుడైనా కానీ మీ ఓటు వేయటం కోసం డబ్బు తీసుకున్నారా? చాలా పెద్ద పాపం చేశారు. ఓటుని అమ్మడము, ఓటుని కొనడం రెండు కూడా దేశద్రోహమే. ఓటుని కొంటున్నాడంటే దేశద్రోహే, ఓటుని అమ్ముతున్నాడంటే దేశద్రోహే. అలాంటి వారు మన సమాజానికి పట్టిన చూడ పెరుగులు. సోదరులారా, ఒకటే నేను చెప్తున్నాను, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. 70 సంవత్సరాలు దాటిపోయింది స్వతంత్రం వచ్చి, ఇప్పటికి కూడా భారతదేశం అభివృద్ధి చెందలేదు. సింగపూర్ అభివృద్ధి చెందింది, జపాన్ అభివృద్ధి చెందింది. జపాన్ గురించి ఏం తెలుసు మనకి? జపాన్ మీద అమెరికా అణుభాముల ప్రయోగం చేస్తే మొత్తం కుప్పకూలిపోయింది కదా, విషమైపోయిన జపాన్ ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మారింది? జపాన్ ఎప్పటికి కూడా అభివృద్ధి చెందదు అనుకున్నాం, కానీ డ్రాస్టిక్ చేంజ్, గొప్ప అభివృద్ధి చెందింది. ఎలా? దేశం కోసం నిలబడ్డారు జపానీయులు. కానీ భారతీయులు ఏం చేస్తున్నారు? భారతీయులు ఎంత స్వార్థపరులుగా మారిపోతున్నారు. మనం నాకు వచ్చే 2000 కోసం దేశం నమ్మేస్తానా, నాకు వచ్చే 3500 కోసం నా ఓటు హక్కు నమ్మేస్తానా? ఇదేనా దేశ ప్రేమ అంటే? ఇలాగైనా భారతీయుడు ఉండాల్సింది? ఒకసారి ఆలోచించండి. మన కళ్ళ ముందే మలేషియా అభివృద్ధి చెందింది, మన కళ్ళ ముందే అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, భారతదేశం ములుగుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉందన్న భ్రమలో ఉన్నాం. అభివృద్ధి చెందట్లేదు సోదరులరా. ప్రతిరోజు రోజుకి దేశ పరిస్థితి దిగజారిపోతుంది. దేశంలో సేఫ్టీ లేదు, దేశంలో రక్షణ లేదు. రోజు రోజుకి కూడా ఎక్కడ చూసిన అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతుంది, అవినీతి పెరిగిపోతుంది. ఎందుకని? ఎందుకని? ప్రశ్నించేవాడు లేడు, ప్రశ్నించే గొంతు లేదు, అమ్ముడు పోయింది. కాబట్టి ఇప్పుడు మనకున్న అవకాశం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో, ప్రతి ఒక్క హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి నేను పిలిపిస్తున్నాను, మనం భారతీయులు అన్న విషయం మర్చిపోబాకండి. ఓటు హక్కు నాకు ఇచ్చింది అనేక వేల జీవితాలు త్యాగం చేస్తే వచ్చిన ఓటు హక్కుని మర్చిపోబాకండి. ఒకవేళ మీ ఓటు కోసం కనుక మీరు డబ్బులు తీసుకుంటే మీరు దేశానికి ద్రోహం చేస్తున్నట్లుగా, దేశభక్తి దేశ ప్రేమ మనసులో లేనట్టే. ఏ రాజకీయ నాయకుడైనా మీరు కనుక మీకు ఓటు వేయడం కోసం ఒక్క రూపాయినైనా ఎవరికి ఇచ్చి ఓటుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీలో ఉన్న రక్తం భారతదేశ రక్తమేనా? మీలో దేశ ప్రేమ ఉందా? దేశం, భారతదేశం నా మాతృభూమి అని మీ ప్రతిజ్ఞ చేసిన చెయ్యనా మీది, ఆ గొంతైనా మీద ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు జీవితంలో తప్పులు చేస్తారేమో, నేను జీవితంలో తప్పులు చేస్తానేమో. ఇంత పెద్ద తప్పు చేయకూడదండి, ఇంత పెద్ద తప్పు చేయకూడదు. దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనం చేయకూడదు. రాజ్యాంగం ప్రకారంగా అతిపెద్ద నేరం ఏంటి? ఓటును కొనడం, ఓటును అమ్మడం. అంత పెద్ద నేరస్తులుగా మనం మారకూడదు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఓటర్కి నేను చెప్తున్నాను, ఏ నాయకుడైనా మీ ఇంటికి వస్తే డబ్బు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి తలదించుకునే విధంగా సమాధానం చెప్పండి. మీ ఇంటి ముందు ఓటు పెట్టండి, నా ఇంటి ఓటు అమ్మబడదు, నా ఇంటి ఓట్లు అమ్మబడవని ఇంటి ముందు ఓటు పెట్టండి. ఏదైనా రాజకీయ నాయకుడు మీ ఇంటి ముందు నుంచి వస్తే తలదించుకుని వెళ్ళాలి. ఈ ఒక్క విషయం చేయండి. దేశభక్తి, దేశభక్తి అంటే పాటలు పాడటమో నినాదాలు కాదు. దేశభక్తి అంటే, దేశభక్తి అంటే ఆచరణలో ఉండాలి, మనం చేసే పనుల్లో ఉండాలి. మన దేశభక్తిని మనం చాటి చెప్పే ఒకే ఒక అవకాశం ఓటు వేసే అవకాశం. నాయకుడిని సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. మతానికి, కులాలకి, వర్గాలకి, డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వబాకండి. నిజమైన సేవకుడిని గుర్తించండి. మీరున్న ప్రాంతంలో ఏ ఒక్క వ్యక్తి కూడా సరైన వ్యక్తిగా మీకు కనపడలేదా? ఏ ఒక్క పార్టీ కూడా సరైన పార్టీగా మీకు కనపడలేదా? ప్రతి ఒక్కడు కూడా డబ్బుతోనే వ్యాపారం చేస్తున్నాడా, డబ్బుతోనే రాజకీయం చేస్తున్నాడా? మరి మీరేం చేయాలి? మీకు అవకాశం ఉంది కదా, నోటా NOTA అవకాశం ఉంది కదా. అన్నిటికన్నా కిందగా నాకు పైన ఉన్న ఏ వ్యక్తి నాకు నచ్చలేదు అనే ఒక ఓటు ఉంది, దానికి ఉత్తరండి. ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారో తెలుస్తుంది. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడం పరిష్కారం కాదండి. చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ప్రత్యేకంగా ఎంతమంది అయితే ఆ రోజున హాలిడే ఉన్నా కానీ ఓటు వేయకుండా ఇళ్లలో కూర్చున్నారో అలాంటి వ్యక్తులు చెప్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత ఏంటది? ఓటు వేయటం బాధ్యత, బాధ్యత నెరవేర్చకపోవడం చాలా పెద్ద నేరం అనమాట. కాబట్టి ఆ రోజు ఏం చేయాలి? రండి, పరిశీలించండి. ఎవరున్నారు, అభ్యర్థులు ఉన్నారు, నా ప్రాంతంలో కార్పొరేటర్గా నిలబడాలనుకుంటున్న వ్యక్తులు ఎవరున్నారు? పరిశీలించండి, వ్యక్తిగత జీవితం చూడండి, పార్టీ చూడండి, పార్టీ ఆశయాలు చూడండి. ఏ వ్యక్తి అయితే, ఏ పార్టీ అయితే దేశం కోసం, సమాజం కోసం ఆలోచిస్తుందో ఓటు వేయండి. అక్కడ ఉండే అభ్యర్థులు ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు నచ్చలేదా? ఏ ఒక్క వ్యక్తికి ఓటు వద్దనుకుంటే నోటాకి గుద్దిరండి ఓటుని. మీ ఆలోచనని తెలియచేయండి, మీ భావాలు తెలియచేయండి. ఇక్కడ ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు నచ్చలేదు అని మీ నోటాకి మీ ఓటుని గుద్దిరండి, మీ భావాలు తెలియచేయండి. ఈ గొప్ప అవకాశం మనకుంది. నిజమైన ఎవరైనా వ్యక్తి సమాజంలో మార్పు తేవాలనే ఆలోచనతో వస్తే అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేద్దాం, మనం నాయకులుగా మార్చుకుందాం. కాబట్టి సోదరులారా,
ప్రతి ఒక్క వ్యక్తికి మీ బ్రదర్ షఫీ నేను తెలియజేస్తున్నాను ఒకే ఒక మాట, ఏ వ్యక్తి అయినా కానీ మతము కులము డబ్బు పేరుతో రాజకీయం చేయాలనుకుంటే అలాంటి వ్యక్తులు తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో సరైన నిర్ణయం తీసుకుంటారని, సరైన బాధ్యత నెరవేరుస్తారని, ఇది మన బాధ్యతగా ప్రతి వ్యక్తికి గుర్తిస్తారని. పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి, ఎప్పుడు కూడా 60-70% ఆగిపోతుంది కాదు, 99% రీచ్ అయ్యే విధంగా 90-above% ఉండే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే పోలింగ్ పెరుగుతుందో, అంటే అతి ఎక్కువ మంది ఎప్పుడైతే ఓటేస్తారో న్యాయానికి దగ్గరగా అడుగులు వేస్తున్నామని అర్థం. చివరిగా ఒకే మాట, మన సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు, మంచివారు మౌనంగా కూర్చోవడమే. మంచివారు నాకెందుకులే, ఎవరికి ఓటేస్తే ఏం ప్రయోజనం లేదు, ఇంట్లో కూర్చుంటున్నామే ఓటేయకుండా, మనమే కారణం, ఇలాంటి వారే కారణం. రావాలి ఇంట్లో నుంచి బయటికి, ఆ రోజు హాలిడే ఉంటుంది, ఆ రోజు ఖచ్చితంగా మన యొక్క భావాలు తెలియచేయాలి. వ్యక్తిని ఎండుకుంటారా, ఎవడూ కాదు అని గుద్దొస్తారా, నోటాకి ఓటేసేస్తారన్నది నిర్ణయం తీసుకోండి, ఇంట్లో కూర్చోబాకండి. చివరిగా, మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా, మన సమాజం సత్సమాజంగా మార్చుకోవాలన్న ఆశయంతో స్టార్ట్ అయిన మిషన్ నేను సైతం సమాజం కోసంలో మనమంతా కలిసి సత్సమాజాన్ని మార్చుకునే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వార్థాన్ని వదిలి సమాజ సేవ కోసం అడుగులు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను. నేను మీ బ్రదర్ షఫీ, జై హింద్.